జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ములుగు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బానోతు దేవీలాల్ సుమారు 500 మంది కార్యకర్తలు హైదరాబాద్ వెళ్లి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయనకు దాదాపు భారతీయ జనతా పార్టీ ములుగు నియోజకవర్గ టికెట్ వచ్చినట్లే అని ప్రజలు భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ సమయంలో పనిచేశానని, ములుగు నియోజకవర్గ ఉద్యమంలో పనిచేసిన తనకు గుర్తింపు లేకపోవడం మూలంగానే తాను బీజేపీలో చేరుతున్నానని, ప్రస్తుతం ములుగు నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ సమయంలో పార్టీ కోసం పనిచేసిన వారందరూ ఇప్పుడు కనుమరుగయ్యారని, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ భారతీయ జనతా పార్టీని ఢిల్లీకి గులాం చేసే పార్టీ అని అంటూనే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో నాయకులతో తాను గులంగిరి చేయించుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో ములుగు నియోజకవర్గంలో భారతీయ జెండా పాతడమే తమ లక్ష్యం అన్నారు. పాతవాళ్లకు ఇక్కడ స్థానం లేదు, ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళంతా కనుమరుగైపోయింది, మధ్యలో కలిసిన వాళ్ళే లీడర్ అయిపోయిన వాళ్ళే రాజ్యం సార్. ఇప్పుడు యాక్చువల్గా అసలు 2001 లో ఉన్నోళ్ళు ఎవరున్నారా మన ఊళ్ళో చెప్పండి, నాకు అర్థం కాదు. టీఆర్ఎస్ లో ఎవరు లేరు ఇంతవరకు. అందులో ఇప్పుడు కేసీఆర్ గారు ఏదో ఢిల్లీలో గులాంగిరి ఆ గులాంగిరి అంటున్నాడు, అరే గడిల దగ్గర గులాంగిరి, ఇక్కడ తెలంగాణ ప్రజలతో గులాంగిరి చేయిస్తున్నాడు. అదంతా చూసి నాకు బాగనిపించక తెలంగాణ ఈ తెలంగాణ కొరకు నేను ఈ ములుగులో ఈ బీజేపీ పార్టీ మోదీ గారి నాయకత్వం మరియు అమిత్ షా నాయకత్వంలో నిజాయితీల పార్టీగా ఉంది కాబట్టి అందులో జాయిన్ అయ్యి ములుగులో బీజేపీ బలవంతం చేసి ఇక్కడ జెండా పాదామనే ఉద్దేశంతో ఈ బీజేపీలో చేరడానికి ఇవాళ హైదరాబాద్ అందరినీ కలుపుకొని వెళ్తున్నాను. మీ అందరి ఆశీర్వాదాలు నాకు కావాలని కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్.